కఫము శరీరంలో అధికమైతే ఏ ఏ సమస్యలు ఉత్పన్నమవుతాయో చెప్పుకుంటూ వస్తున్నాం అంటే ఈ విశ్వ నిర్మాణములోనూ దేహ నిర్మాణములోనూ ప్రధానమైన ప్రముఖ పాత్ర వహించే వాయువు అనగా వాతము అగ్ని అనగా పిత్తము నీరు అనగా కఫము ఈ మూడు బాహ్య ప్రపంచములో కానీ ఈ దేహములోని అంతర ప్రపంచములో కానీ సమముగా ఉన్నప్పుడే ఆరోగ్యము అసమానమైనప్పుడు అనారోగ్యము అని మనము చాలా స్పష్టముగా చెప్పుకున్నాం కదా ఈ మూటిల్లో ఏది అదుపు తప్పి ఎక్కువైతే ఏది ఎక్కువైనా సరే మిగిలిన రెండింటినీ పాడు చేస్తుంది అందువల్ల కఫము చలిగాలుల వల్ల కానీ చల్లని నీటి వల్ల కానీ చలువ చేసేటువంటి పదార్థాల వల్ల కానీ ఇట్లాంటి మనం అనేక కారణాలు మనం చెప్పుకుంటున్నాం ఇలాంటి వాటి వల్ల కఫము ఎక్కువైపోయి శిరస్సులో చేరి చర్మపు పొరలలో చేరిపోయి వ్యాపించి ఈ పైన ముఖం పైన రకరకాల మచ్చలను తీసుకొస్తూ ఉంది అంటే ప్రకోపించినటువంటి కఫము వలన అగ్నిమందగించిపోతుంది మందగించిన అగ్ని వలన వాయువు ఆగిపోతుంది నిలిచిపోతుంది దీనివల్ల ముఖం మీద రకరకాలుగా వచ్చేటువంటి సమస్యలలో మంగు అనే సమస్య ఇవాళ కొన్ని లక్షల మందికి ముఖం మీద కనిపిస్తూ ఉంది ముఖము చూడగానే కనపడేది కాబట్టి ఆ ముఖం మీద నలుపు ఎరుపు గసినటువంటి రంగులో ఇట్లా ముఖం మీద ఇట్లా చారలాగా అసహ్యంగా కనపడుతూ ఉంటే అది వాళ్లకు చాలా మానసికమైనటువంటి వేదన కలిగిస్తూ ఉంటుంది దానికి మన ఆచార్యులు ముందుగా మీకు ఏం చెప్తున్నారంటే వేడి నీటిలో వేడి నీటిని నీళ్లు బాగా కాచి దగ్గర పెట్టుకొని మూతదీసి ఆ ఆవిరిని ముందుగా ముఖానికి పట్టాలి వీలుంటే ఒక దుప్పటి కప్పుకొని ఈ మచ్చలు ఈ అన్ని సమస్యలు రకరకాలుగా ముఖం మీద సమస్యలు ఉన్నవాళ్ళు ఆవిరి పట్టాలి ఆవిరి పడితే ఏమవుతుందంటే ఈ చర్మ రంధ్రాలన్నీ కూడా చక్కగా తెరుచుకుంటాయి పసుపు పడేవాళ్ళు కొంచెం పసుపు వేసి కూడా ఆవిరి పట్టచ్చు ఆవిరి పట్టిన తర్వాత ఇప్పుడేం చేయాలంటే ముఖానికి బాదము నూనె బాదం పప్పుల నుంచి తీసినటువంటి నూనె ఆల్మండ్ ఆయిల్ అంటారు బాదం తైలము బాదము నూనె ఒక పది చుక్కలు తీసుకొని ఇట్లా చుక్కలు చుక్కలు పెట్టి చక్కగా చూడండి ఆ చెప్పిన విధముగా మంగు పైన మరియు కంటి కింద చారలకు మిగిలినటువంటి భాగాలకు కూడా చాలా మృదువుగా సున్నితముగా మర్దన చేయాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు చక్కగా మృదువుగా చేయండి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది లోపల పెరుగుపోయినటువంటి ఈ విష పదార్థాలు కరిగిపోవటానికి ముఖము తిరిగి సహజమైనటువంటి స్థితికి రావటానికి అవకాశం ఏర్పడుతుంది ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా ముందు ఆవిరి పట్టాము రంధ్రాలు తెరుచుకున్నాయి నూనె పూసాము నూనె లోపలికి ఇంకింది ఇప్పుడు ముఖానికి చక్కని వ్యాయామము ఆచరించాలి ఇక్కడ మన ఆచార్యులు యోగాచార్యులు మీకు చెబుతూ ఉన్నారు బాగా బుగ్గలు పూరించటము వదలటము పూరించటము వదలటము తర్వాత ప్రక్కకు ప్రక్కలకు లాగటం ముఖాన్ని బలవంతముగా బాగా గట్టిగా ప్రక్కలకు కుడిపక్కకు కుడి కుడిపక్క కుడిపక్కకు పక్కకు కంటి దగ్గర కంటి చుట్టూ ఉండేటువంటి చర్మం కదిలేటట్లుగా ఇక్కడ చూపించిన విధముగా రెండు వైపులా కంటి చుట్టూ ఉండేటువంటి చర్మము కూడా సాగ సాగేటట్లుగా చక్కగా చేయాలి రెండు కళ్ళు ఒక్కసారి అట్లా మొయటం వదలడం మొయటం వదలటం కంటికి వ్యాయామం అవుతుంది కంటి క్రింద ఉండేటువంటి చర్మానికి కూడా మంచి వ్యాయామం జరుగుతుంది ఇక వీటితో పాటు ఒక్క రెండు రకాలు ఖచ్చితముగా మనం ఆసనాలు వేయాలి మీకు ఉష్ట్రాసనము ఉష్ట్రం అంటే ఒంటె వంటెలాగా అంటే శిరస్సులోకి అంటే ముఖములోకి చక్కగా రక్త ప్రసరణ బాగా జరిగే విధముగా మనము జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇట్లా పాదాలపైన వేళ పైన కూర్చొని రెండు చేతులతో మడిమలు పట్టుకొని కొంచెం గాలి తీసుకుంటూ పొట్టను పైకెత్తాలి తల వెనక్కి తిప్పాలి దీనివల్ల ఏమవుతుంది చక్కగా రక్తము ముఖము నిండా ప్రసరిస్తుంది మీరు ఆపగలినంతసేపు సేపు ఆపి గాలి వదులుతూ స మామూలు స్థితికి రండి ఇట్లా ఒక ఐదారు సార్లు ఈ ఉష్ట్రాసనము చక్కగా రాసుకుండమా ఉష్ట్రాసనము ఊ షాకు దీర్ఘము టావత్తు కింద రాబడి ఉష్ట్రాసనము తర్వాత చూడండి సర్వాంగాసనము రాసుకోండమ్మా పిల్లలతో బాగా చేయించాలి మీరు కూడా చేయగలరు ఒకరు పక్కన సహాయంతో చేయండి ముందు తర్వాత అవసరం లేదు చూడండి కాళ్ళు పైకెత్తి చేతులతో నడుము దగ్గర పట్టుకోవాలి సర్వాంగ ఆసనం ఈ రెండు ఆసనాలు చాలు చక్కగా ముఖములో రక్త ప్రసరణ జరుగుతూ ముఖము పైనటువంటి మంగు సమూలముగా కా